ఇవాళ మన టాపిక్ థాట్ యాక్షన్ సక్సెస్. మనం ఏదైనా గోల్ సాధించాలంటే లేక ఏదైనా పనిని ప్రారంభించాలంటే ముందు దాని గురించి ఆలోచించాలి. ఆ ఆలోచన కార్యరూపం దాల్చినప్పుడే మనకు సక్సెస్ వరిస్తుంది అంటున్నారు ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికార్ గారు. మరి అది ఏ విధంగా వస్తుంది, దానికి ఎటువంటి ప్రణాళికలు ఉంటాయి, ఎటువంటి సాధన చేయాలి అన్న విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అలాగే ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్. హలో సార్. ముందుగా థాట్ యాక్షన్ సక్సెస్ అంటే ఏంటి? ఓకే. ప్రపంచం అంతా ఒక ఆలోచనతో ప్రారంభమైంది. ఉదాహరణకు ఇమాజినేషన్ ఫస్ట్ ఇన్వెన్షన్ నెక్స్ట్ అంటాం. ఒక సైంటిస్టు ఇది కావాలి అని ఊహించుకున్నాడు. ఇమాజినేషన్ ఇన్వెన్షన్ నెక్స్ట్, అది తయారయ్యింది. ఒక ఆర్టిస్టు బొమ్మ వేయాలనుకున్నాడు, ఊహించుకున్నాడు ఏ బొమ్మ వేయాలో. క్రియేషన్ నెక్స్ట్, ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్. ఏదైతే ఇన్వెంట్ చేయాలనుకున్నాడో అది ఇన్వెంట్ చేశాడు, ఏదైతే బొమ్మ గీయాలనుకున్నాడో అది గీశాడు. ప్రతిదానికి ముందు ఉన్నది ఆలోచన. ఏదైతే ఆలోచించామో ఆ పనులు చేస్తాము. ఏ పనులు అయితే చేస్తున్నామో అవి అలవాట్లు అవుతాయి. ఏ అలవాట్లు అయితే మనకున్నాయో దట్ ఈజ్ యువర్ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ అయితే నీకుందో దట్ ఈజ్ యువర్ ఫ్యూచర్. నథింగ్ బట్ డెస్టినీ. సో ద కాంబినేషన్ ఆఫ్ ఫ్యూ హ్యాబిట్స్ ఆర్ నథింగ్ బట్ యువర్ క్యారెక్టర్. రాముడు మంచు బాలుడు అన్నాం. రాముడు మంచు బాలుడు ఎందుకన్నారంటే రాముడికి ఒక అలవాట్లు ఉన్నాయి. ద కాంబినేషన్ ఆఫ్ హ్యాబిట్స్ ఆర్ నథింగ్ బట్ క్యారెక్టర్. అంటే నీ కోపం అని ఆలోచించింది, కోపం అలవాటు అయింది, నేనేమంటారు నీ మీద మోర్ పడుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ కోపిష్టి. బాగా చదువుకుంటున్నావు, ఆలోచన వచ్చింది, చదువుకున్నావు, చదువు అలవాటు అయిపోయింది, నేనేమంటారు విద్యా విశారద, వీణాపాణి పుస్తకధారిని సరస్వతి అంటాం. అంటే నీకు ఏ ఆలోచన వచ్చిందో అదే పని చేశావు కాబట్టి, అదే పని పదే పదే చేస్తే అలవాటు అయింది కాబట్టి, ఏ అలవాటు నీకు వచ్చిందో అదే నీ క్యారెక్టర్ అయింది కాబట్టి, ఏ క్యారెక్టర్ నీకు ఉందో భవిష్యత్తులో డెస్టినీ అదే ఉంటుంది. కాబట్టి గతంలో మందో ఒకటిని ఆలోచించినోడికి ఫ్యూచర్లో లేబర్ ప్రాబ్లం వస్తుంది. గతంలో నేను చదవలేను 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 ఆలోచించినోడికి భవిష్యత్తులో చిన్న క్లర్క్ అవుతాడు. నేను చదవగలను ఆలోచన వచ్చింది, చదువు చదువు అలవాటు అయిపోయింది, ఆటోమేటిక్గా నువ్వు బాగా చదవగలవు కాబట్టి నీకు ఐఎస్ వస్తుంది, ఐపీఎస్ వస్తుంది, జీవితంలో పైకి వెళ్ళగలుగుతావు. నీ గతంలో నెగిటివ్ థింకింగ్ ఉంటే నెగిటివ్ యాక్షన్స్ వస్తాయి, నెగిటివ్ యాక్షన్స్ వస్తాయి నెగిటివ్ అలవాటు ఫామ్ అవుతాయి, నెగిటివ్ అలవాటు ఫామ్ అవుతే యువర్ క్యారెక్టర్ ఈజ్ నెగిటివ్ క్యారెక్టర్. నీకు నెగిటివ్ క్యారెక్టర్ ఉంటే భవిష్యత్తు అంతా అయోమయం. యు కన్వర్ట్ నెగిటివ్ థాట్స్ యాజ్ ఏ పాజిటివ్ థాట్స్. నెగిటివ్ థాట్ని పాజిటివ్ థాట్గా మార్చుకో, పాజిటివ్గా ఆలోచించు, పాజిటివ్గా పనులు చేయి, పాజిటివ్ అలవాట్లు వస్తాయి. నీ క్యారెక్టర్ ఏంటి? పాజిటివ్ క్యారెక్టర్. భవిష్యత్తు ఏంటి? నీ జీవితంలో ప్రపంచంలో నేను ఏం కావాలనుకుంటున్నావో అది కాగలుగుతావు. థాట్ యాక్షన్ సక్సెస్. ఓకే సార్. ఇప్పుడు మ్యాథ్స్ రాని పిల్లలకు పదే పదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మ్యాథ్స్ బాగా వస్తుంది అంటూ ఉంటారు. అలాగే ఎగ్జామ్ కూడా పదే పదే ప్రిపేర్ అవుతూ ఉంటే బాగా రాయగలుగుతారు అని అంటారు. అంటే ఒక సక్సెస్ సాధించాలంటే ఆలోచించాలి, దాన్ని కార్యరూపం దాల్చాలి, ఒక హ్యాబిట్ లాగా చేసుకోవాలి, లేకపోతే రాదంటారా సక్సెస్? అంటే ఒకటి సక్సెస్ అనేది ఒక అలవాటు అంటుడు మేక్ ది హ్యాబిట్ అది బ్రేక్ ది హ్యాబిట్. ఒక కొత్త అలవాటు చేసుకోవడం కావచ్చు, పాత అలవాటు నుంచి బయటపడడం కావచ్చు. 21 సైకిల్స్ మినిమం కావాలి. 21 సైకిల్స్ ఎవరైనా ప్రాక్టీస్ ఎవరు చేసినా సరే వాడికి ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది, తెలుగు వస్తుంది, ఎవ్రీథింగ్ వస్తుంది. ఒకసారికి వచ్చేసిన వాళ్ళు మేధావులు, మనం గురించి ఏం పట్టించుకోకర్లేదు. అది 21 టైమ్స్ కూడా ప్రాక్టీస్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు అంటూ ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయ్యేటప్పటికి స్పోకెన్ ఇంగ్లీష్ మానేస్తాం. ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయ్యేటప్పటికి 10th నా వల్ల కాదనుకుంటాం. ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయ్యేటప్పటికి సూసైడ్ అని డిసైడ్ అయిపోతాం. సుడిగుండంలో చుక్కున్నాడు సుఖం ఎక్కడ అన్నట్టుగా ఒకసారి వరీ స్టార్ట్ అని అంటే వాడు సైడ్ ట్రాక్ పెట్టేస్తున్నాడు. దాంతో మందేరే జీవితం మందేరే సంస్థ రొగడాడు, నెట్ల మీద కూర్చుంటాడు, సెల్కు అలవాటు పడిపోతున్నారు. సో ప్రాక్టీస్ మేక్ మెన్ పెర్ఫెక్ట్ అంట. తినక తినక వేప తీయన అవుతుంది. అనగా 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 రాగం నోటుకు వచ్చేస్తుంది. చేయగా 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 జావా వచ్చేస్తుంది, లేకపోతే నువ్వు జావా గారిపోతావు, శాప బతుకు శాపం అయిపోతుంది. సో ప్రాక్టీస్, ఇంత పుస్తకం జావా చేతిలో పెట్టుకోవడం కాదు. ఇఫ్ యూ మేక్ 10% ప్రాక్టీస్ 90% అలవాటు అవుతుంది. 10% ఇంగ్లీష్ నేర్చుకో, 90% నీకు ఇంగ్లీష్ అలవాటు అవుతుంది. 10% 1-to-100 నేర్చుకో, 90% 1 వచ్చేస్తుంది. 10% ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడం నేర్చుకో, 90% సక్సెస్ నీకు వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం థాట్లోనే ఉంది. థాట్లు ఎక్కువైతే 120 తిట్లు కూడా వచ్చేస్తాయి చాలామందికి. ఆలోచన కరెక్ట్గా ఉన్నప్పుడు ఆచరణ కరెక్ట్గా ఉంటుంది. సో ప్రపంచంలో ఏదైనా సరే ఈనాడు ఇంత గొప్ప కార్యక్రమం పెట్టాలని ఆలోచన వచ్చిందా? కపిల్ చిట్ ఫండ్స్ కోలుకోవచ్చు, ఇంత అద్భుతమైన ప్రోగ్రాంలు హింసలేని హంస ఛానల్ పెట్టిన మూర్తి గారు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకరి నుంచే వచ్చిన ఆలోచనలు. అవి యాక్షన్గా మానే ఈనాడు సక్సెస్ మనం చూస్తున్నాం.
సో మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళకి మంచి అలవాట్లు వస్తాయి, చెడు ఆలోచనలు ఉన్నకి చెడు అలవాట్లు వస్తాయి. పదే పదే చదివితే మీరు చెప్పినట్టుగా మంచి మార్కులు వస్తాయి, పదే పదే ఇంటర్ఫేస్ చదివితే ఇంటర్వ్యూ స్కిల్స్ డెవలప్ అవుతాయి. దట్ ఈస్ థాట్, యాక్షన్, సక్సెస్. ఓకే సార్, ఇప్పుడు ఆలోచన విధానం ఒకరికి ఒకరికి చాలా తేడాగా ఉంటుంది. అవును, ఈ డిఫరెన్స్ ఎందుకంటారు? ఆలోచన విధానం తేడా ఉండడం కారణం పుట్టు పెరిగిన వాతావరణం నెంబర్ వన్. రెండోది నర్చరింగ్ అంటాం, అంటే ఏ పరిస్థితులు నువ్వు నీకు నువ్వు నేర్చుకుంటున్నావు. నేచర్ అంటే నీ స్వభావంతో, రంగు రుచి చిక్కతనం అనేది నీకు స్వభావంతో వచ్చింది. అంటే 10% అనేది అమ్మ నాన్న నుంచి కానీ చుట్టూ ఉన్న కానీ, దట్ ఈజ్ నథింగ్ బట్ నేచర్. నర్చరింగ్ అంటే వాట్ యు ఆర్ అడాప్టింగ్, నువ్వు ఎలా నేర్చుకుంటున్నావు. ఇది రెండింటి మీద ఆధారపడి ఆ వ్యక్తి యొక్క కెపాసిటీ ఉంటుంది. పండితుడు పుత్రుడు అవ్వాలని లేదు, పండిత పుత్ర పరమ సుంట అని కూడా అంటారు. అంటే ఇక్కడ నేచర్ ఏంటి వాడికి, పండిత పుత్రుడు. నర్చరింగ్ ఏంటి, మా నాన్న పండితుడు కాబట్టి ఈగో. అంచేత 90% ఇస్ నర్చరింగ్, 10% మన చేతిలో లేనిది అది. ఓకే, కులాల కారణంగా మతాల కారణంగా అమ్మా నాన్న మేధాలు అయితే మేధా వచ్చి 10% ఆస్తులు కూడా, 90% అది మన చేతుల్లో ఉంది. యాటిట్యూడ్ అంటుంది దాన్ని, దృక్పథం. ఆ దృక్పథం నీకు కరెక్ట్గా ఉన్నప్పుడు 90% సాధించలేని సక్సెస్ నీకు ఒక్కడిగా వస్తుంది. అది లైఫ్ విల్ బి ఫ్రూట్ఫుల్ వెన్ పాజిటివ్ థాట్తో, ఇఫ్ నాట్ మెజరబుల్ ఏడుపు కొట్టు మొక్కలతో.